రామోజీరావు పరమపదించారు. ఆయన జీవితంలో సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన సమాజానికి తలపెట్టిన మేలు సైతం ఎంతో ఉంది. ముఖ్యంగా మీడియా మొఘల్గా ఆయన ఎదిగిన తీరు యావత్ దేశానికే ఒక దిక్సూచిగా నిలుస్తుంది. ప్రధానంగా రామోజీరావు వ్యాపార ప్రయాణాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. 1962 ఆయన వ్యాపార సామ్రాజ్యంలో తొలి అడుగును ప్రారంభించారు. అంతకుముందు ఢిల్లీలో ఓ యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా సైతం ఆయన చేసినటువంటి అనుభవం ఉంది. వివిధ వ్యాపార కోణాల్లో ఆయన అనుభవాన్ని సేకరించిన తర్వాత హైదరాబాద్కు వచ్చి ఆయన వ్యాపార రంగంలో ఒక్కో అడుగును ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా ఆయన వ్యాపార జీవితంలోని అంశాలను మనం ఒక్కసారి అర్థం చేసుకున్నట్లయితే 1962 మార్గదర్శి, 1965 కిరణ్ యాడ్స్, 1967 వసుంధర ఫెర్టిలైజర్స్, 1969 అన్నదాత పత్రిక, 1970 ఇమేజెస్, 1972-73 విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్ నిర్మాణం, 1980 అది ప్రారంభం జరిగింది. ఈ మధ్యలో 1974 ఈనాడు ఆవిర్భవించింది. విశాఖలో ప్రాంతీయ పత్రికగా అది ప్రారంభమైంది. 1976 సితార ప్రారంభమైంది. 1978 చతుర విపుల ప్రారంభమయ్యాయి. 4 కాల వ్యవధిలోనే 1978 నాటికి ఈనాడు దినపత్రిక యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యధిక సర్క్యులేషన్ కలిగినటువంటి పత్రికగా మారింది. ఇక 1980 ప్రియా ఫుడ్స్ ప్రారంభించారు. ఇక్కడి నుంచి ప్రియా పచ్చళ్ళు అమ్ముకున్నటువంటి వ్యక్తి అనే విషయాన్ని ఆయన మీద పెట్టారు. వ్యాపార రంగంలో ఎదగడానికి అనేకానేక ప్రయోగాలు చేశారు. అనేకానేక రంగాల్లో ఆయన ప్రవేశించారు. ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర కనబరిచి ఆయా రంగాల్లో వందల వేల మంది రాణించే విధంగా ఒక దిక్సూచిగా నిలిచినటువంటి వ్యక్తి రామోజీరావు. ప్రియా పచ్చళ్ళు ప్రారంభించిన తర్వాత సుమారు 50 పాటు ఆల్ ఇండియా రేడియోలో నాటికలు నడపడం ద్వారా ఒక అడ్వర్టైజింగ్ రంగంలో ఒక సరికొత్త ప్రయోగానికి నాంది పలికిన వ్యక్తి రామోజీరావు. ఆయన చేసిన కృషిని గుర్తించే స్థాయిలేని వ్యక్తులు ఇవాళ ఆయన మీద అనేక విమర్శలు చేస్తుంటారు. 50 వయస్సు కలిగిన ఈనాడు పత్రిక ద్వారా ఆయన పాత్రికేయ రంగానికి చేసిన సేవలు నిరుపమానమనే చెప్పాలి. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో సైతం తనదైన ముద్రను రామోజీరావు కనబరిచారు. ఇలా అనేక వ్యాపార రంగాల్లో ఆయన ఒక ఘనతను సాధించిన వ్యక్తిగా రామోజీ ఫిల్మ్ సిటీని ఏర్పరిచారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన హాలీవుడ్కు ధీటుగా ప్రస్తుతం మన తెలుగు నేలపై ఒక ప్రపంచం గర్వించదగ్గ స్టూడియోను నెలకొల్పాలని సంకల్పించారు. ఆ సంకల్పాన్ని వాస్తవ రూపంలో ఇవాళ ప్రతి ఒక్కరి ముందు నిలబెట్టారు. రామోజీ ఫిల్మ్ సిటీని నెలకొల్పిన వ్యక్తి ఓ తెలుగువాడే ఉన్నందుకు ప్రతి ఒక్కరూ గర్వించాలి.